ఉన్నాను కదా ఈరోజు చాలా టేస్టీగా ఉన్న ఒక ఎగ్ రోస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఆల్రెడీ నేను ఎగ్ రోస్ట్ రెసిపీ అప్లోడ్ చేశాను ఎగ్ డ్రై రోస్ట్ రెసిపీ ఇది కొద్దిగా గ్రేవీ టైప్ చేస్తున్నాను దీనికోసం 4 మీడియం సైజ్ ఆనియన్స్ నేను చిన్న కట్ చేసి పెట్టేశాను మీరు కట్ చేసిన తర్వాత ఇలా చిన్న కట్ చేసుకోవాలి త్వరగా ఫ్రై అవడానికి ఇలా కట్ చేస్తాను ఇంకా రెండు పచ్చిమిర్చి రెండు పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టేశాను రెండు ఎగ్ కొద్దిగా కరివేపాకు కూడా ఎగ్ మీకు కావాలంటే ఇంకా యాడ్ చేయొచ్చు నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను బాయిల్డ్ ఎగ్ ఇది కడాయిలోకి ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ నేను యాడ్ చేశాను దీనిలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి బాయిల్ చేసి పెట్టిన ఎగ్ యాడ్ చేసుకోవాలి ఆ ఆవాలది ఆ ఫ్లేవర్ మంచిగా పట్టేస్తుంది అన్నమాట ఎగ్లోకి ఆ ఎగ్ది కలర్ కొద్దిగా చేంజ్ అవుతున్నప్పుడు దీంట్లో నుంచి తీసేయచ్చు ఎగ్ది కలర్ కొంచెం చేంజ్ అయింది చూడండి లైట్ బ్రౌన్ కలర్లో కొద్దిగా ఫ్రై అయింది ఇది ఇంకా దీంట్లో నుంచి తీసి పక్కన పెట్టేసేయాలి కట్ చేసి పెట్టిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి లాస్ట్ కావాలంటే మళ్ళీ యాడ్ చేయవచ్చు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయింది లైట్ పింక్ కలర్ షేడ్ వచ్చేసింది దీనిలోకి పచ్చిమిర్చి అలాగే టొమాటోలు యాడ్ చేస్తాను పచ్చిమిర్చి టమాటోలు చేయి తీయకుండా మంచిగా కలపాలి ఇంకా పచ్చిమిర్చి అలాగే టమాటోలు మంచిగా ఉడకాలి ఇది ఇంకా మూత పెట్టేసి 1-3 మినిట్స్ కుక్ చేస్తాను ఆ టమాటోలు ఉడకడానికి టమాటోలు ఉడికిందని చెక్ చేస్తాను టమాటోలు కూడా ఉడికింది దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా కుక్ అయితే మనం ఇలా కలుపుతున్నప్పుడు ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇంకా దీనిలోకి మసాలాలన్నీ యాడ్ చేస్తాను దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా మంచిగా కలపాలి మనం యాడ్ చేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఆనియన్స్లోకి మంచిగా పట్టేసేయాలన్నమాట ఇంకా దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ షుగర్ కూడా మన మసాలాలంతా కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వడానికే షుగర్ యాడ్ చేస్తున్నాను ఇంకా దీనిలోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిలోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ నేను ఇలా కట్ చేసి పెట్టేశాను ఇది ఇంకా గ్రేవీ కొద్దిగా దీనిపైన యాడ్ చేసుకోవాలి ఎగ్ది ఎల్లో పోకుండా జాగ్రత్త యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా మూత పెట్టేసి 1-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు మూత ఓపెన్ చేసి చూస్తాను చాలా టేస్టీగా ఉన్న ఎగ్ రోస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి
సోల్ట్ చెక్ చేస్తే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వరకు ఇలా ట్రై చేయన వాళ్ళు ఒక్కసారి అయినా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.